వైఎస్ఆర్ జిల్లాలో సిబిఐ అధికారులమంటూ హల్చల్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని సిబిఐ అధికారులమని విచారణ అంటూ కారులో తిప్పి అతని వద్ద నుంచి నగదు దండుకున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మేరకు కడప నగరంలో డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ వెంకట శివారెడ్డిని నిధుల వివరాలు మీడియాకు వెల్లడించారు. గత నెల 23వ తేదీన కాజీపేట మండలం పుత్తూరు గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ ను విచారణ పేరిట కారులో తీసుకుని వెళ్లారని, అక్కడక్కడా తిప్పుతూ అతని వద్ద నుండి 1.14 లక్షల రూపాయలను దండుకుని మరుసటి రోజు వదిలిపెట్టారన్నారు. అనంతరం చెన్నూరు పోలీస్ స్టేషన్ బాధితుడు ఉదయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. పట్టుబడ్డ నిందితులు వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఇద్దరు, మరొకరు నెల్లూరు జిల్లా, ఇంకొకరు అనంతపురం జిల్లాకు చెందిన వారుగా విచారణలో వెల్లడయిందన్నారు. గతంలో పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఏలూరులో వ్యక్తి వద్ద నవీన్ అనే నిందితుడు వసూలు చేశారన్నారు. వీరి వద్ద నుండి 84,000 రూపాయల నగదు, ఉపయోగించిన కారు, నకిలీ ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ వెల్లడించారు. గత నెల 23వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కాజీపేట మండలం పత్తూరు గ్రామానికి సంబంధించినటువంటి ఉదయ్ కుమార్ అనే వ్యక్తికి ఈ ఇక్కడ ఉన్నటువంటి నలుగురు ముద్దాయిలు ఫోన్ చేసి, మేము సిబిఐ అధికారులము, నీతో మాట్లాడాలి, పని ఉంది, ఎంక్వైరీ చేయాలి, రమ్మని చెప్పి ఇర్కాన్ సర్కిల్ దగ్గరికి పిలిపించుకున్నారు. అక్కడ ఇతను వచ్చిన వెంటనే ఇతన్ని వాళ్ళ యొక్క ఒక వెహికల్లో వేసుకొని, బలవంతంగా వెహికల్లో ఎక్కించుకొని అతన్ని దాదాపు 20 గంటల పాటు వేరువేరు ప్రాంతాలకు తిప్పుతూ, మీ బంధువులు మా కారును బాడుగకు తీసుకున్నారు, ఇంతవరకు వెహికల్ చూపించలేదు, కారు బాడుగా ఇవ్వలేదు అని, ఆ వెహికల్ కావాలి, మాకు రావాల్సిన బాడుగ డబ్బులు కూడా వేయాలని బలవంతంగా ఇతన్ని కొట్టి, ఇతని ద్వారా ఫోన్పే ద్వారా దాదాపు 1,14,000 రూపాయలు వాళ్ళ అకౌంట్స్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని, ఆ తర్వాత ఇతన్ని 25వ తేదీ నాడు సాయంత్రం వదిలిపెట్టడం జరిగింది. దీనిపైన ఇతను హాస్పిటల్కు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని తిరిగి చెన్నూరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ జరిగిన సంఘటన పైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన చెన్నూరు పోలీస్ స్టేషన్లో 27వ తేదీ నాడు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా మన కడప 2 టౌన్ అర్బన్ సిఐ ఆలీ పర్యవేక్షణలో చెన్నూరు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో వీళ్లకు రాబడిన సమాచారం పైన ఈరోజు చెన్నూరు మండలం కుక్కరాయపేట క్రాస్ వద్ద ఈ కారులో వస్తున్నటువంటి 4 వ్యక్తులను కారు ఆపి వాళ్ళను పట్టుకొని విచారిస్తే ఈ కేసులో సంబంధపడిన ముద్దాయిలుగా వీళ్ళు తెలియడం జరిగింది. వీళ్ళ నుంచి 84,000 రూపాయల నగదు, తర్వాత ఆ యొక్క ఇతన్ని కారులో వేసుకొని తిప్పినటువంటి క్రైమ్ వెహికల్ను, తర్వాత ఇందులో ఒక ముద్దాయి నేను సిబిఐ ఆఫీసర్ను అని ఒక నకిలీ సిఆర్పిఎఫ్ గుర్తింపు కార్డు పెట్టుకొని మోసం చేసినటువంటి ఇంకొక వ్యక్తిని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు ఇతని పైన, ఈ నవీన్ రాజు అనే ఈ ముద్దాయి పైన 2013లో రిమ్స్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది, 2015లో కడప తాలూకా పోలీస్ స్టేషన్లో, 2019లో వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో ఒక వ్యక్తికి పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసినటువంటి కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. కాబట్టి మన కడప జిల్లా ఎస్పీ శ్రీ అంబురాజన్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ కేసును త్వరితగతిన ఛేదించాలని ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అర్బన్ సిఐ చెన్నూరు ఎస్ఐ గారు ఈ కేసును ప్రత్యేకంగా తీసుకొని ఈరోజు ఈ 4 ముద్దాయిలను, క్రైమ్ వెహికల్ను ఇతని ద్వారా బలవంతంగా డబ్బు తీసుకున్నటువంటి ఆ 84,000 రూపాయలను స్వాధీనంలోకి తీసుకొని కేసు దర్యాప్తు అనంతరం ఈరోజు ముద్దాయిలను కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. వీళ్ళు ముద్దాయిలు ఒక వ్యక్తి
నగేష్ నాయుడు అని అనంతపురం, సుందర్రామయ్య అని నెల్లూరు జిల్లా మర్రిపాడు, నవీన్ రాజు మన ఆర్టీసీ కాలనీ రామాంజనేయపురం రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధి, ఇంకో వ్యక్తి బుక్కే ప్రభాకర్ నాయక్, ఇతను కూడా మేడా ఫంక్షన్ హాల్ మన రామాంజనేయపురం రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధి. రామయ్య అనే వ్యక్తులు బంధువులు, అనంతపురం వ్యక్తి నెల్లూరు వ్యక్తి. తర్వాత ఈ వీళ్ళిద్దరిని ఫ్రెండ్షిప్ మీద ఏదో అసోసియేషన్ మీద ఈ నవీన్ రాజును ప్రభాకర్ నాయకును ఈ పర్పస్ కోసం వాళ్ళు వాడుకున్నారు. ఇంతకుముందు తను పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఏలూరులో మోసం చేయడం జరిగింది మూడవ ముద్దాయి నవీన్ రాజు. కాబట్టి ఇప్పుడు మేము చెప్పేదేమంటే ఈ వాహన యజమానులకు రెంట్స్ కోసం కార్లు ఎవరైతే ఫోర్ వీలర్స్ పెట్టుకొని నడుపుకుంటూ ఉంటారో అటువంటి వ్యక్తులు అధిక బాడుగలకు మేము మీ కార్లు తీసుకుంటాము అని ఎవరైనా చెప్పి ఈ రకమైన మోసానికి కారు కనపడకుండా వాటిని వేరే చోట కుదువకు పెట్టి కానీ వెహికల్ మాయం చేసి మీకు బాడుగకు ఇవ్వకుండా మోసం చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాహన యజమానులు జాగ్రత్త పడాలని కోరుతున్నాం.